హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రజెంట్ మేము హైదరాబాద్లో ఉన్నాము, మా ఇంటి దగ్గర ఉన్నాము, మాదాపూర్లో. సో రీసెంట్గా మన హైదరాబాద్లో బద్రీనాథ్ టెంపుల్ ఓపెన్ చేశారుగా. సో ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ వెళ్ళే ఏ మొత్తం చూపించుకుంటూ వెళ్తాం. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి. లెట్స్ గో. ఇప్పుడే మాదాపూర్ నుండి స్టార్ట్ అయ్యాము. మాదాపూర్ నుండి కూకట్పల్లి మీదుగా మేడ్చల్ వెళ్తున్నాము. ఇప్పుడే మేడ్చల్కి రీచ్ అయ్యాము. మేడ్చల్ నుండి బద్రీనాథ్ టెంపుల్కి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ని చూడాలని మాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎందుకంటే సేమ్ బద్రీనాథ్లో ఉన్నట్టే ఉంది అని అంటున్నారు. మేమైతే బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళైతే చూడలేదు, జస్ట్ పిక్స్ అండ్ వీడియోస్ చూసాము. సో ఇక్కడ ఉన్న టెంపుల్ బద్రీనాథ్లో ఉన్నట్టే ఉందో లేదో చూద్దాం పదండి. ఈ టెంపుల్కి మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని రావచ్చు, మధ్యలో సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. టెంపుల్కి రీచ్ అయ్యాము, వెళ్ళి దర్శనం చేసుకోవాలి. పబ్లిక్ అయితే ఎవరు లేరు. సో లెట్స్ గో. ఈ టెంపుల్ ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ లానే ఉంది. అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో దర్శనం చేసుకోవచ్చు. సేమ్ బద్రీనాథ్లో ఉన్న దేవతా విగ్రహాలనే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఉత్తరాఖండ్లో ఉన్న పూజలు చేసే పూజార్లు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ టెంపుల్ని ఉత్తరాఖండ్ కలంకారీ సంస్థ వాళ్ళు కట్టించారు. ఈ టెంపుల్ని కట్టడానికి 5 ఇయర్స్ టైం పట్టిందంట. జూన్ 26, 2023 రోజున ఉత్తరాఖండ్ బద్రీనాథ్లో వెలిగించే అఖండ జ్యోతిని ఇక్కడికి తీసుకొచ్చి టెంపుల్లో ప్రతిష్ఠించి పూజలని ఘనంగా ప్రారంభించారు. ఈ టెంపుల్కి రైట్ సైడ్లో లక్ష్మీదేవత టెంపుల్ ఉంది. ఇంకా ఈ టెంపుల్ లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంక ఇక్కడ షాప్స్ లాంటివి ఏం లేవు. మనకి ఏమైనా కావాలంటే వచ్చేటప్పుడే తెచ్చుకోవాలి. కొబ్బరికాయ లాంటివి అవి ఏమైనా ఉన్నా బయట నుండే తెచ్చుకోవాలి. ఈ టెంపుల్ కింద లెఫ్ట్ సైడ్లో వినాయకుడు ఇంకా శివుడు పార్వతుల టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్కి ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఉత్తరాఖండ్లో టెంపుల్ ఎదురుగా అల్కానంద రివర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మంచు కొండలు ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో అవి ఉండవు, మిగతాదంతా సేమ్ ఉంటుంది.
దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి.